సో ఈరోజు మా డే టూ. మేము ట్రావెల్ రోజులు ఇక్కడే లేచి బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. యాజ్ పార్ట్ ఆఫ్ ద బిల్లోనే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. సో నేను ఏం చేశాను అంటే ఇక్కడ వెజ్ హాట్ డాగ్ లాంటివి ఉన్నాయి, తీసుకున్నాం. కొంచెం హార్డ్గా ఉంది, తినలేకపోయాను, అందుకే పక్కన పెట్టాను. ఇంకా హనీ పీనట్ బటర్ వేసి ఇంకా బ్రెడ్స్ తినేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఏంటంటే వీళ్ళ దగ్గర ఇది పొటాటో మ్యాష్తో చేసింది. ఇదేమో స్క్రాంబిల్డ్ ఎగ్, ఈ టమాటో కొంచెం ఉడికిచ్చారు. ఇంకా ఇవేమో మష్రూమ్స్. ఇంకా చూడండి, తెంచి ఊరు తింటుంది ప్యాన్ కేక్ అంటారు. సో ప్యాన్ కేక్ దానిపైన హనీ వేసుకుని తింటుంది. రీమా ఏమో సెరల్స్ తింటుంది అక్కడ. ఎలా ఉంది రీమా సెరల్స్? నైస్. ఇంకా మనకి ఇక్కడ ఏమో ఆరెంజ్ జ్యూస్, ఇంకా యాపిల్, ఆరెంజ్ యాపిల్ జ్యూసెస్ ఉన్నాయి. మేమైతే ఆరెంజ్ ప్రిఫర్ చేస్తాం. చిన్నపిల్లలకి సెరల్స్ పెట్టడానికి చాలా సెరల్స్, వాళ్ళు బౌల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే మీకు గ్రీన్ టీ, ఎర్ల్ గ్రే టీ, రెడ్ బెర్రీస్ టీ, ఏవో ఐ థింక్ టీ కాఫీస్ చేసుకోవడానికి. చూడండి ఏం చేస్తున్నారు. మెకానిక్ ఎక్స్ప్రెస్. ఓకే. ఇంకా మనకి ఇక్కడ జ్యూసెస్ కూడా వస్తున్నాయి, చూసారు కదా ఇక్కడ ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ వాటర్, యాపిల్. ఇక్కడ ఐస్లు ఉన్నాయి చూడండి. దీంట్లో కర్డ్ ప్యాకెట్స్ పెట్టారనమాట. ఇవి సెరల్స్ ఉన్నాయి. ఇది బ్రెడ్ టోస్ట్ చేసుకునే మెషిన్, చూసారా లోపల వేడిగా వస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రెడ్ పెట్టారు, ఇలా బ్రెడ్ తీసుకుని, ఇలా బ్రెడ్ తీసుకుని ఇలా టోస్ట్ చేశారనుకోండి, వేసి ఆటోమేటిక్గా ఏంటంటే అలా టోస్ట్ చేసి అది కిందకు వచ్చి పడిపోతుంది అన్నమాట టోస్ట్ అయిన తర్వాత. ఇంకా ఇక్కడ మనకి కొన్ని హనీ ఇంకా పీనట్ బటర్ బ్రెడ్లో వేసుకోవడానికి, ఇంకా కొంచెం బటర్ కూడా ఉంది. వెజ్ ఇది వెజిటేబుల్ ఫ్యాట్స్ బ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని బ్లాక్ కరెంట్, అదర్ జామ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మష్రూమ్స్ చూసారా, కొంచెం మష్రూమ్స్ ఉడకబెట్టినవి, టమాటోస్ ఉడకబెట్టారు. ఇది స్క్రాంబిల్డ్ ఎగ్, ఇదే చూసాం కదా, ఇదే తీసుకున్నాం మేము. పొటాటో ప్యాటీస్, ఇది ఇంకా నాన్ వెజ్ అనుకోండి, హ్యామ్ లాంటివి. ఇవి సాసేజెస్, నాన్ వెజ్ సాసేజెస్ ఇక్కడైతే ప్లేట్స్ పెడుతున్నారన్నమాట. సో దీంట్లో మాకు చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఎస్ప్రెస్సో, మోకా, అమెరికానో, హాట్ చాక్లెట్, వైట్ అమెరికానో, లేటి కప్పచీనో, హాట్ వాటర్. తిన్నావు నువ్వు? ఏం తిన్నావు? ఏం తిన్నావు? చూడండి, యాక్చువల్ టైం 9:54 అయ్యింది కదా. సో యాక్చువల్గా ఇదంతా నైస్ డైనింగ్ ఏరియా కూడా ఉంది, బట్ యాక్చువల్గా ఏంటంటే ఇది 7:00 to 10:00 బ్రేక్ఫాస్ట్ టైము, అందుకనే చూడండి అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు, క్లీనింగ్ చేసేస్తున్నారు. ఇంకా 10 అయిపోతుంది కదా, అందుకే. మేము ఫస్ట్ టైం కాఫీ తయారు చేసాము. ఓకే, దాంట్లో ఏమేమి వేసారండి? ఫస్ట్ మిల్క్ వేసాము. ఫస్ట్ మిల్క్ వేసేటప్పుడు హాట్ వాటర్ ఇది వేసేసాను. ఓకే, ఆ టీ కూడా, టీ బ్యాగ్ ఇది, కాఫీలో టీ బ్యాగ్ కూడా వేసేస్తారా? ఓకే, ఎవరికైనా కావాలంటే చెప్పండి, మేము పంపిస్తాం. క్రూజ్కి ఎక్కడానికి వెళ్తున్నాము చూడండి, మా పెద్ద క్రూజ్ దూరంగా కనిపిస్తుందా మీకు? ఇలా చూడండి, చాలా పెద్ద క్రూజ్ ఉంది. సో ఇవి ఎక్కుతామన్నమాట. ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న బోట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. మేమైతే పెద్ద క్రూజ్కి తీసుకున్నాం అన్నమాట. ఇవి ఈ క్రూజ్ ప్లస్ స్టీమ్ ట్రైన్ ఉంది కదా, దాని టికెట్స్ అనమాట. ఫ్యామిలీ అంటే 60 pounds. 60 pounds అంటే 2 adults 3 kids వస్తుంది అనమాట. ఇండివిజువల్గా తీసుకోవాలి అనుకుంటే కనుక 21 per adult
12 పర్ కిడ్ అవుతుందంట బట్ మేమైతే ఫ్యామిలీ టికెట్ తీసుకున్నాము సో యశ్వంత్ రీమాతో కలిపి ఇంకొక బేబీని కూడా మేము యాడ్ చేసుకున్నాం కిడ్స్ని 3 మెంబర్స్ని అలౌ చేస్తున్నారు కదా అందుకు ఇప్పుడైతే మేము క్రూజ్లోకి ఎక్కుతున్నాం ఇక్కడున్న తాతగారిని చూసారా మాతో కామెడీ చేస్తున్నారు రికార్డ్ చేయడానికి 5 పౌండ్స్ పే చేయాలి అన్నారు సో కింద అయితే ఎలా ఉందన్నమాట చూడండి సీటింగ్ ఇక్కడ కొంచెం స్నాక్స్ కూడా అమ్ముతున్నారు ఇంకా సీటింగ్ అంతా ఎలా ఉంది కింద ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి వ్యూ విండోస్ బాగా పెట్టి వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి మనం పైన కూడా చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో పైకి వెళ్ళి చూడండి ఇది పైన ఇలా సీట్స్ అన్నీ స్ట్రైట్గా వేసి ఉంచారు పిల్లలు అందరూ కూర్చున్నారు ఫ్రంట్ ఆ చివరంట వెళ్దాం పదండి అబ్బా చల్లగా గాలేస్తుందండి చాలా బాగుంది అసలు కూల్ వెదర్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా లేక్ డిస్టిక్ సెకండ్ డే ట్రావెల్లో మేము ఇక్కడ విండర్మీర్ అనే లొకేషన్కి వచ్చాము ఈ లేక్ పేరు కూడా విండర్మీరే అనుకుంటా సో ఏంటంటే ఈరోజు మా ప్లాను ఈ క్రూజ్ చూస్తున్నారు కదా మేము ఈ క్రూజ్ మీద వెళ్తున్నాము ఈ క్రూజ్ ట్రిప్ ఏంటంటే అరౌండ్ 40 మినిట్స్ ఇక్కడ నుంచి ఒక లొకేషన్కి వెళ్తాం అనమాట ఆ తర్వాత ఏంటంటే స్టీమ్ ట్రైన్ ఉంది ఆ స్టీమ్ ట్రైన్ ఎక్కి ఇంకొక లొకేషన్కి వెళ్తాము తర్వాత రిటర్న్లో వస్తాం అనమాట సో ఈ క్రూజ్ చూస్తున్నారు కదా మరి చల్లగా గాలితో మరీ చల్లగా లేదు అందుకే ఎవరు జాకెట్స్ కూడా వేసుకోలేదు చూడండి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా చూడండి చూసారా తీగలు ఎలా చూసారా తీగలు మన క్రూజ్ మీద ఎగురుతుంది చాలా బాగుంది కదా ఈ ట్రిప్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా స్ట్రీమ్ ట్రైన్ కూడా ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో మీకైతే నేను అప్డేట్ చేస్తాను చెట్ల వెనకాల ఒక పెద్ద ఐలాండ్ ఉంది ఇంకా బంగ్లో కూడా ఉంది ఈ బంగ్లోని 1774లో కట్టారు తర్వాత 1781లో ఈ బంగ్లోని ఐలాండ్ని ఇసబిల్లా క్యారెన్ అనే లేడీ కొనుక్కున్నారు తర్వాత జాన్ క్రిస్టిన్ అనే తన కజిన్ మ్యారేజ్ చేసుకుని చాలా కాలం అక్కడే ఉన్నారు క్యారెన్ చనిపోయిన తర్వాత జాన్ ఈ ఐలాండ్కి బెలా ఐలాండ్ అనే నేమ్ పెట్టారు యాక్చువల్గా ఇది చాలా పెద్ద క్రూజ్ అరౌండ్ 200 మెంబర్స్ దాకా ఈ క్రూజ్లో ఉన్నారు దీనికి కింద ఉంది పైన కూడా ఉంది సో పైన చూసారంటే మీకు చూడండి ఇలా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్లోని ప్లస్ మీకు అలా లోపల కూడా చాలామంది ఉన్నారు సిమిలర్గా అలాగే కింద కూడా చూసారంటే ఇది చూడండి కింద ఉంది కింద కూడా లోపల అలాగే కూర్చుని ఉన్నారనమాట మేము ఇప్పుడు విండర్మైర్కి వచ్చాము ఇక్కడ మేము ప్యాకేజ్ తీసుకున్నాము ప్యాకేజ్ ఏంటంటే ఫెర్రీ ప్లస్ స్ట్రీమ్ ట్రైన్ సో మేము స్టార్ట్ అయింది ఏంటంటే బోనస్ నుంచి స్టార్ట్ అయ్యాము బోనస్ నుంచి స్టార్ట్ అవుతే ఇట్ ఈస్ ఎ 40 మినిట్స్ రైడు అది లేక్ సైడ్ కాడకు వస్తుంది లేక్ సైడ్ కాడకు వచ్చిన తర్వాత 155కి స్టార్ట్ అయ్యాము 235కి డెస్టినేషన్కి వెళ్తాం లేక్ సైడ్ కాడికి లేక్ సైడ్ ఇప్పుడు లేక్ సైడ్ కాడికి 250కి వెళ్తాము లేక్ సైడ్ 250 అంటే ఇది పాయింట్ మీరు చూసారంటే ఇక్కడ నుంచి ట్రైన్ రూట్ ఓకే ట్రైన్ రూట్ ఏంటంటే ట్రైన్ రూట్ ఉంది
సో దట్ విల్ బి ద స్టీమ్ టైమ్. అది మనకి 18 మినిట్స్ రైడ్, 18 మినిట్స్ దగ్గరికి వెయిట్ కాడికి వెళ్తుంది. ఈ మధ్యలో మనం ఏమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చూసుకోవాలనుకుంటే లేక్లాండ్ మోటార్ మ్యూజియం కానీ, సో 1 అవర్ 20 మినిట్స్ గ్యాప్ ఇస్తారు. మనం వాక్ చేసుకొని మ్యూజియం చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే దెన్ షెడ్యూల్ ఏంటంటే 4:25 ఎక్కితే ట్రైన్ 4:43 దింపుతుంది. లేక్ సైడ్ కాడి నుంచి 4:55 మేము ఎక్కుతాము. ఈ 5:35 బోనస్ కాడికి వస్తుంది. ఇది మిస్ అయ్యామనుకో, చూసారా మేము ఇది చాలా డెడ్ లైన్లో ఉన్నాం అన్నమాట. ఇది మిస్ అవుతే మాకు ఇంకా రేపటి వరకు ఏమీ రావు. ఇప్పుడు క్రూజ్ బ్యాక్ సైడ్కి వస్తున్నాను, చూడండి. క్రూజ్ బ్యాక్ సైడ్లో కూడా చాలా మంది కూర్చొని ఉన్నారు. ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు లేక్ సైడ్ అని ట్రైన్ స్టేషన్కి వచ్చేసాము. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అంటే వీళ్ళు అయితే రిటర్న్లో వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. మేము దిగిపోయి ఇదిగో చూస్తున్నారా, అక్కడ ట్రైన్ కనిపిస్తుంది, ఆ ట్రైన్ ఎక్కేస్తాం అన్నమాట నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళడానికి. ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని మేము ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వచ్చి ఎక్కేసాము, కానీ మేము ఎక్కిన తర్వాత కూడా కొంచెంసేపు ఆగింది. ఈ ట్రైన్ జర్నీ అయితే 18 మినిట్స్. 18 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక లొకేషన్కి వెళ్తాము, అక్కడ మ్యూజియంస్ అవి చూడటానికి ఉన్నాయి. చూడాలి అంటే చూడొచ్చు, మా టైం పర్మిట్ అయితే కనుక ఒకవేళ మ్యూజియం చూపిస్తాము. చూస్తున్నారా స్టీమ్ మీకైతే ఫుల్ కనిపిస్తుంది, మొత్తం పొగతో నిండిపోతుంది ట్రైన్ అంతా. మాకు బొగ్గు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు మా ట్రైన్ దిగాం కదా, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతుంది. దానికోసం బ్యాక్ సైడ్ స్టీమ్ ఇంజిన్ని అటాచ్ చేస్తున్నారు చూడు. అటాచ్ చేస్తారు స్టీమ్ ఇంజిన్ ఇప్పుడు ట్రైన్కి, సో బ్యాక్ వెళ్ళిపోతుంది అన్నమాట. సిగ్నల్ మీకు ఎప్పటి పైకి వేసుకుంటే సిగ్నల్ అండి. ఈ స్టీమ్ ఇంజిన్ రన్ చేయడానికి కావలసిన బొగ్గుని ఇక్కడ బయటే ప్రొటెక్షన్ లేకుండా అలా వేసేసి ఉంచారు చూడండి.
ఒకవేళ ఏదైనా పూర్ కంట్రీలో అయితే ఈ బొగ్గును తీసేసుకునే వాళ్ళేమో, ఇక్కడైతే మాత్రం ఎవరు టచ్ చేయకుండా అలానే ఉంచినట్టున్నారు. సో మేము ట్రైన్ దిగి ఇప్పుడు హెవర్త్ వైట్ స్టేషన్కి వచ్చాము. సో ఇక్కడైతే ఒక గంట సేపు ఆగుతున్నాం కదా, సో ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ 1 అవర్లో ఇక్కడికి వచ్చేస్తాము, ఇంకా రిటర్న్ అయిపోతాం అన్నమాట. చూస్తున్నారు టీ రూమ్స్, టాయిలెట్స్, పిక్నిక్ ఏరియా అయితే లెఫ్ట్ సైడ్, ప్లే గ్రౌండ్, వుడ్ ల్యాండ్ వాక్, పిక్నిక్ ఏరియా అయితే రైట్ సైడ్ వెళ్ళండి అంటున్నారు. మా పిల్లలు పిక్నిక్కి వెళ్తాను, ప్లే గ్రౌండ్కి వెళ్తాను అన్నారు. సో అందరూ ఇటు స్టార్ట్ అయ్యాము. సో పిల్లలకైతే ఈ ప్లే గ్రౌండ్ ఉంది కదా, రీమా వేరే పిల్లలు అందరూ కూడా ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. మేమైతే వుడ్ ల్యాండ్ వాక్కి వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే ప్లే గ్రౌండ్ పక్క నుంచి మా వాకింగ్ స్టార్ట్ చేసాం. సో వుడ్లాండ్ వాక్ అంటే చిన్న కొండలా ఉంది. సో మేమైతే ఆ కొండ మీదకి వాకింగ్ చేస్తున్నాము, ఒక 10-15 మినిట్స్ చేయాలనుకుంటా. సో చూడండి, మేము పైకి వచ్చేస్తే మేమో అనుకుంటున్నాము, ఎవరికీ తెలీదు, అంతా అడ్వెంచరస్. పైకి ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు, అలా వాకింగ్ చేసేస్తున్నాం అంతే. ఇక్కడ ఏదో చిన్న విలేజ్లా ఉంది, విలేజ్ కూడా కాదు, సంథింగ్ ఒక 10 హౌసెస్, పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి. ఏ లొకేషన్ అనేది తెలియదు, బట్ కొండ మించి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం మేము. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దామండి. కొంచెం డీప్గానే ఉంది, మరీ డీప్ కాదు, ఓకే, కేర్ఫుల్గా ఉండాల్సిన ప్లేస్ ఇది కూడా. ఈ ట్రైన్స్ లో హీటర్స్ కూడా ఉన్నాయి చూడండి, మనం ఆన్ చేస్తే ఇక్కడ నుంచి హీట్ వస్తుంది అనుకుంటా. సో ఇక్కడ మధ్యలో ఒక స్టేషన్ కూడా ఉంది, అదే న్యూ బ్రిడ్జ్ హాల్ట్. కింద చూడండి, కింద నుంచి ఒక రోడ్ అయితే ఉంది స్టేషన్ పక్క నుంచి. మనం బ్యాక్కి వచ్చేసాము,
ఇప్పుడు క్రూజ్ వస్తే క్రూజ్ ఎక్కిస్తాం అన్నమాట. లేక్ సైడ్ స్టేషన్. Your friend. Yeah. Friend. Say hello. 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 His hands are so much bigger. Hello. Hello. ఇప్పుడైతే మా స్టీమ్ ట్రైన్ ఇంకా క్రూజ్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. మా 2 డేస్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఎస్పెషల్లీ ఫస్ట్ డే ఉల్స్ వాటర్లో బోట్ రైడ్, ఐరా వాటర్ ఫాల్స్ అయితే ఒక గుడ్ మెమొరీలా ఎప్పుడూ గుర్తుండిపోతాయి. మీరు కూడా టైం ఉన్నప్పుడు లేదా వీలున్నప్పుడు తప్పకుండా వచ్చి మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. టాటా వాడి స్థలం అంట చూడండి, ఇక్కడ టాటా అని రాశారు. టాటా స్టీల్, టాటా స్టీల్ దంట. టాటా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.